శ్రవణ్ కుమార్ గౌడ్ గారు, వేదికపైనటువంటి పెద్దలు గౌరవనీయులు పుస్తక రచయిత దర్శకులు చిన్నకృష్ణ గారు, పెద్దలు ఈ యొక్క మొత్తం కార్యక్రమానికి మూల పురుషులు, జయహింద్ గౌడ్ గారు, మాణిక్ గారు, రోషన్ బాలు గారు, వైభవ్ గారు, చిన్న గౌడ్ గారు, స్వామి గారు, వేదిక పైనటువంటి సునీతా నాయుడు గారు, మిగతా అందరి ధీరజ్ గారు, అందరికీ మీడియా మిత్రులకు, ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. పైడి జయరాజ్ గారు, మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ గారి గురించి నేను తెలంగాణ ఉద్యమ కాలంలో V6లో ఒక ప్రోగ్రాం వచ్చింది, అప్పటిదాకా నాకు కూడా తెలియదు వాస్తవానికి పైడి జయరాజ్ గారు ఎవరు అని తెలియదు. ఇంతటి పెద్ద మనిషి, అనేక రకాలైనటువంటి ఒక నియంత్రణ ఉన్నటువంటి ఒక సమయంలో తెలంగాణ గడ్డ వదిలిపెట్టి బొంబాయికి వెళ్ళి అక్కడ అన్ని వందల సినిమాల్లో నటించి, అటు గుజరాత్, మరాఠీ, తర్వాత హిందీ లాంటి మూడు భాషల్లో నటించి ఇంత పెద్ద అవార్డు గ్రహీత ఉన్నాడా మనం ఎందుకు తెలుసుకోలేకపోయినామని చెప్పిన ఒకసారి సిగ్గుగూడ పడ్డటువంటి ఒక రోజు. ఆ రోజు ఇవాళ అంత పెద్ద మనిషిని స్మరించుకోవడం కోసం, ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కోసం దీంట్లో భాగస్వాములు అయ్యేందుకు నన్ను ఆహ్వానించినటువంటి జయహింద్ గౌడ్ గారు, శ్రవణ్ గారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఒక పక్కన ఇది జరుపుకుంటున్నాము అని చెప్పని సంతోషపడుతూనే మరో పక్కన బాధ కూడా కలుగుతూ ఉంది. నాకు కూడా కొంత సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉంది సార్. ఇక ప్రజారాజ్యం పార్టీలో పనిచేయటమే కాదు, కుబుసం అని చెప్పని ఒక సినిమా తీశాం మేము ఆ రోజుల్లో, పల్లెకర్ నీరు పెడుతుందో అని చెప్పిన ఒక పాట, శ్రీహరి గారు పేరు, శ్రీనాథ్ దర్శకుడు, దానికి వారు కూడా నటిస్తారు అందులో. దాంట్లో దానికి నిర్మాతగా ఉన్నాను నేను, సారీ నలుగురం కలిసి తీశాను, దాంట్లో నటించాను కూడా ఒక రెండు సినిమాలు, తర్వాత కూడా నటించాను. సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఉత్సాహంతో వస్తారు, కానీ తక్కువ మంది మాత్రమే పై స్థాయికి వెళ్తారు. కానీ ఈ గడ్డ మీద పుట్టి, తెలంగాణ గడ్డ మీద పుట్టి, వేరే గడ్డ మీదకి పోయి అక్కడ ఉన్నటువంటి ఒక భాష ప్రాట వాళ్ళని వాటన్నిటిని కూడా దానిపై క్రిప్ సంపాదించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక సయోధ్యతో మెలిగి అంత పెద్ద నటుడు ఎదిగినటువంటి ఆయన ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో కనీసం ఒక సాధికారికంగా జయహింద్ గౌడ్ గారు, ఆయనకున్నటువంటి ఒక ప్రేమ, సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్, తెలంగాణ గడ్డ మీద ఆయనకున్నటువంటి ఒక కమిట్మెంట్ కాబట్టి ఇవాళ వారికి ఈ యొక్క నివాళులు అర్పిస్తున్నారు, వారికి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. కానీ బాధ కలిగించే అంశం ఏంటంటే, ఎందుకు తెలుగు సినిమా పరిశ్రమ కావచ్చు, లేకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఎందుకు ఇవాళ జరుపుకోలేకపోతున్నాం అని చెప్పని బాధ కలుగుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. వాస్తవానికి ఇంతకుముందు మాణిక్ గారు చెప్పినారు, తెలంగాణ తెచ్చుకునే రోజుల్లో నాకు బాగా గుర్తు, ఇందిరా పార్క్ దగ్గర దిక్ చిత్రపురి కాలనీ వాళ్ళు, తర్వాత తెలంగాణ సినీ కళాకారులు, టీవీస్ అందరూ కూడా దీక్షలు చేసినప్పుడు అందరూ, వైభవ్ గారు వీళ్ళంతా చాలామంది వచ్చే రోజు విపరీతమైనటువంటి ఒక పోరాటాల్లో పాల్గొన్నారు, తెలంగాణ రావాలని చెప్పని కలగలేదు. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా తెలంగాణ కళాకారులకు, చనిపోయిన జయరాజ్ గారికే కాదు లేకపోతే బతుకున్నటువంటి వాళ్ళకు కూడా కనీస గౌరవం లేకుండా, వాళ్లకు ఇవాళ ఏ రకమైనటువంటి ఒక సహాయ సహకారాలు లేకుండా, ఇవాళ 6 సంవత్సరాల ప్రస్థానం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా గడిచింది అంటే ఇది సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి, బాధపడవలసిన పరిస్థితి. ఇంతకుముందు వారు చెప్పినారు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళిండ్రు అని చెప్పింది, మంచిదే, పోండి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళండి. రామానాయుడు గారికి పెద్ద ఎత్తున మనం వీడ్కోలు పలికినాము, దాసరి నరేంద్రరావు గారికి పెద్ద ఎత్తున వీడ్కోలు కలిపినాము. కానీ ఇంత పెద్ద నటుడు తెలంగాణ గడ్డ మీద, అది కూడా కరీంనగర్ అంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి గడ్డ, అది ఆ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను ఎందుకు మనం ఇవాళ గౌరవించుకోలేకపోతా ఉన్నాం అంటే, ఎక్కడో ఒక లోపం ఉంది ఇవాళ ఉన్నటువంటి ఒక పాలక వర్గాలకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చిత్ర పరిశ్రమలో చూడవలసినటువంటి ఒక దృష్టిలో లోపం ఉందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. అన్ని పరిశ్రమలు తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ అయిపోయినాయి, తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ కార్పొరేషన్స్ అన్ని కూడా, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్స్ అన్ని కూడా, సంస్థలు అన్ని కూడా తెలంగాణ కార్పొరేషన్స్ అయిపోయినాయి. కానీ ఎందుకో మరి